ఒకవేళ నేను బీసీలు మర్చిపోతే నన్ను నేనే మర్చిపోయిన అవుతాను వాళ్ళ హక్కులు కాపాడుతున్నాయి వాళ్ళ అన్ని వస్తువులు ఇస్తున్నాయి కాపులకు కూడా వెనుకబడిన వర్గాల్లో చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఏ విధంగా ఈ జీవో అమలు చేస్తారు ఇది ఒక సున్నితమైన విషయం ఒక పక్క బీసీస్లో మా రిజర్వేషన్స్ ఏమవుతాయో అని ఆందోళన వాళ్ళకుంది అలాంటి రిజర్వేషన్స్ ఏమవుతాయని వాళ్ళు ఆలోచించినప్పుడు నాకు ఒక బాధ్యత కింద వాళ్ళని కన్విన్స్ చేసి కాదు యాభై పర్సెంట్ ఎక్కువగానే ఇస్తాం మీ రిజర్వేషన్స్ మేము ప్రొటెక్ట్ చేస్తాం మీకు ఎట్టి పరిస్థితిలో ఇబ్బంది కలగదు అబౌ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాం అని వాళ్ళకు చెప్పాం దీన్ని సున్నితంగా హ్యాండిల్ చేయాలి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి అట్ ది సేమ్ టైం బీసీసీ కూడా హ్యాండిల్ చేయాలి అందరం కూర్చోబెట్టి మాట్లాడి అమికబుల్గా నేను రిజర్వేషన్స్ అరవై చేద్దామని పోతే మీరు ఒక మీటింగ్ ప్లేస్ పెట్టి మీటింగ్ అనే పేరుతో ఇవన్నీ దుర్మార్గం చేయడం ఏంటండి ఇది